అశీనులు కండి. మహామంత్రి, మన రాజ్యము ఎట్లున్నది? మమ్మను గూర్చి ప్రజలు ఏమని చెప్పుకొని చిన్నారు? మహారాజా, మీరు పరిపాలనలో రాజ్యము సుభిక్షముగానున్నది. రాజ్యంలోని ప్రజలంతా పిల్లా పాపలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో సుఖజీవనం చేయుచుంటారు ప్రభు. తమ ఈ హేరోదు పరిపాలనా విధానంలో ఈ యొక్క రాజ్యాంగము సర్వతోముఖాభివృద్ధి చెందుచున్నది. కైసరు అయిన ఐగుస్తుల వారే నా పరిపాలన పద్ధతికి ఆశ్చర్యమునందుచున్నారు. మహామంత్రి, ఏమి ఆ కోలాహలము? యూదులు ప్రభు పన్నులు తగ్గించాలట. ఉడత ఊపులకు ఊడలు తగవు, ఉడుకు నీళ్లకు ఇల్లు కాలవు. పన్నులు తగ్గించాలట, పన్నులు. ఈ యూద రాజ్యాంగము సర్వనాశనము చేయు వరకు నాకు మనశ్శాంతి లేదు. ఎవరక్కడ? చిత్తం మహారాజా, చిత్తం మహారాజా. మీరు వెంటనే వెళ్ళి ఆ యుద్ధ రాజ్యాంగాన్ని కొరడాలతో కొట్టి తరిమివేయండి. ఈ హేరోది రాజుతోనే పరిహాసమా?